నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం సంచలన కామెంట్స్ చేశారు. జూన్ 4వ తేదీన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అనే నేను అనే మాట రాష్ట్ర ప్రజలు వినబోతున్నారని జోషం చెప్పారు. చంద్రబాబు సీఎం అవుతున్నాడని తెలిసి రాష్ట్రంలో తప్పులు చేసిన వాళ్లు రాష్ట్రం వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. క్రిమినల్ కేసులున్న ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఎలా కొనసాగుతాడని ప్రశ్నించారు. మూడు నామాల స్వామికి పంగనామాలను ధర్మారెడ్డి పెట్టాడని ఆరోపించారు. రాష్ట్రం, దేశం, విశ్వంలో ఎక్కడున్నా ధర్మారెడ్డి కటకటాలు లెక్కపెట్టక తప్పదని ఆనం హెచ్చరించారు. కరెక్ట్ గా అది 5 రోజులున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను. బ్రహ్మాండమైన మెజారిటీ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది, భయపడుతున్నారు, పారిపోవాలని చూస్తున్నారనే విషయం మీరందరూ గ్రహించాలి. పారిపోవాలి, ఢిల్లీకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలి, లేకపోతే దాంకోవాలి, ఫారెన్ పోయి అని కూడా చాలా మంది ఈరోజు అఫీషియల్స్, ఐఏఎస్ అయితే ఏమి, మిగతా అఫీషియల్స్ అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అయితే ఏమి, తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు, సంసిద్ధముగా ఉన్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి. ఈరోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం. అతను ఆఫీసర్ కాదు, ఒక బ్రోకర్. ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడతాం. దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం వివేకానందరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసాడా లేదా, లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేసాడా లేదా అనే విషయం మీకు చాలా సార్లు మేము మాట్లాడున్నాం. చేశాడు, చేశాడు, చేశాడు అని ఈరోజు నేను చెప్పటంలా. వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు, ఈడొక బ్రోకరు, వీడిని చూసి ఆశ్చర్యపోయాను, ఈడికేం పని ఇక్కడ అని. ఈడికేం పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్గా, ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నా. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాడ నుంచి ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టీటీడీ ఈవోలో ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద, ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులున్నాయి, నేను బయటపెట్టా. అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది, నేను తీసిందే. ఈరోజు మేము అడుగుతున్నాం 420 దొంగ సంతకాలు, ఫార్జరీ, దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్? ఒక 420 ఫోర్జరీ కేసుని ఎదవల్ని టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? ఆ గోవిందుడు గుడికి నడిపిస్తారా ఇటువంటి వెదవల్ చేత అని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ది పింక్ డైమండ్, ఏ పింక్ డైమండ్తో హిందూ ఓట్లన్నీ మార్చేశారో 2019లో, ఆ పింక్ డైమండ్ రమణ దీక్షితులు గారు స్వామివారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి, ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి నేను చాలా మర్యాదగా స్వామివారు రమణ దీక్షితులు అనే పిలుస్తాను. ఆయన పింక్ డైమండ్ ఉండింది, పోయిందని దొంగలెత్తుకోబోయారని రమణ దీక్షితులు గారు చెప్పిన తర్వాత, రమణ దీక్షలు చెప్పిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి, విజయ్ సాయి రెడ్డి పొట్టాడు. ఈ సారాయి రెడ్డి ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది, నువ్వు దూరు చూసావు రే, నువ్వు దూరు చూసా,
ఏడ పెట్టిండాడు బెడ్రూమ్లో. ఈ విధంగా రాంగ్గా వెంకటేశ్వర స్వామిని వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కేసు పెడితే లోక్ అదాలత్లో పెడతావురా బ్రోకర్, ఎట్టబెడతావురా లోక్ అదాలత్లో? మా గోవిందుణ్ణి, మా గోవిందుణ్ణి గుడిలో దొంగతనం చేసిందంటే లోక్ అదాలత్లో పెట్టి దాన్ని మాఫీ చేయాలని చూస్తావా బ్రోకర్? ఆ మాయన హైకోర్టుకు పోయి అక్షంతులు పడితే ఈరోజు కోర్టు కేసు నడుస్తూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఏమైందా కోర్టు కేసు? ధర్మారెడ్డి, నువ్వు ఆ కోర్టు కేసు నీళ్లు కాల్చేవా నీరు కాల్చేవా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు టీటీడీ బోర్డ్ టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా, ఇన్ఛార్జ్ ఈవోగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనోడిగా పనిచేస్తున్నావా అని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. ఇంత ఘోరమా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఈవోని పెట్టుకున్నాడా, వాళ్ళ ఇంట్లో పనోడిని పెట్టుకున్నాడా? సిగ్గుందా మీకు అని కూడా మేము ప్రశ్నిస్తాం. 2 కోట్ల రూపాయల డిపాజిట్ ఈరోజు కూడా ఆ స్వామివారి డబ్బులు కోర్టులో లోవర్ కోర్టులో డబ్బులు కట్టి కేసేస్తే దాన్ని నీరు గారుస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నాం. సరే అది పక్కన పెడతాం. శ్రీవాణి ట్రస్ట్ 2000 crore స్కామ్. 2000 కోట్ల రూపాయలు ఎవడబ్బ సొత్తురా నువ్వు ప్రైవేట్ బ్యాంకులో వేసేదానికి? ఏమి మీ తాత ఇచ్చాడా డబ్బులా? నీకేమైనా కట్నం వచ్చిందా? ఎవడిచ్చాడా 2000 కోట్లలో? ఎంత పెట్టావు ప్రైవేట్ బ్యాంకుల్లో? ఒక పక్క హైకోర్టులో కేసేస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టేదానికి లేదని చెప్పి హైకోర్టు తీర్పిస్తే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పులు తెచ్చుకునేదానికి సహకరించిన నువ్వు స్వామివారి సేవకుడివా? సిగ్గులేదురా మీకు? 3 నామాల స్వామిని పంగనామాలు చేశారా ఎదవల్లారా? సాక్షాత్తు ఆ గోవిందుణ్ణి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత అవినీతి ఎప్పుడైనా చూసామా అని నేను అడుగుతున్నా. పారిపోవాలని చూస్తున్నాడు. నువ్వు ఢిల్లీకి పోయినా, నువ్వు లండన్కు పోయినా, నువ్వు జూపిటర్కి పోయినా, నువ్వు మార్స్కు పోయినా కూడా నిన్ను తిరిగి తీసుకొని వస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కటకటాలు వెనక పోయే ధర్మారెడ్డి తొందరలో వెళతాడు, వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.